హాయ్ ఈరోజు స్టోరీ లర్నింగ్ ద వర్డ్స్ పదాలు నేర్చుకోవడం ఈ స్టోరీలో ఎవరు ఎవరికి ఏం నేర్పిస్తున్నారో చూద్దామా పదండి స్వీటీ తన తమ్ముడితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని వాళ్ళ పెద్ద అక్కతో కలిసి ఇద్దరు స్నాక్స్ తింటున్నారు అప్పుడు స్వీటీ అంది అక్క అక్క ఈరోజు మా స్కూల్లో ఏమైందో తెలుసా గెస్ట్ చేయి ఏమై ఉంటుందో ఏమై ఉంటుంది నాకైతే తెలియట్లేదమ్మా నువ్వే చెప్పు మా స్కూల్లో ఈరోజు నన్ను సోలో సింగింగ్లో సెలెక్ట్ చేశారు వింటర్ పార్టీకి నేనే సోలో సింగింగ్ చేస్తానక్క సూపర్ మంచి అవకాశం వచ్చింది నీకు అక్క చిన్నక్కని సెలెక్ట్ చేశారు స్వీట్ అక్కని ఒకవేళ నన్ను సెలెక్ట్ చేసి ఉంటే నాకైతే ఏది గుర్తుండదు అక్క అక్క నాకు ఈ సోలో సింగింగ్ ప్రాక్టీస్లో హెల్ప్ చేస్తావా ఇంట్లోని సరేనమ్మా హెల్ప్ చేస్తాను నువ్వు ప్రాక్టీస్ చేసుకో అక్క చూడు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నాకు ఒక లైన్ మాత్రమే వచ్చింది తర్వాత నేను మర్చిపోతున్నాను దానివల్ల మొత్తం పాట అంతా అక్క ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా సరే అమ్మా నేను నీకు ఒక మెమరీ ట్రిక్ చెప్తాను నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ ట్రిక్తోనే నేను పాటలనది దాన్ని అవునా అక్క ఆ ట్రిక్ ఏంటి ఆ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ వర్డ్స్ని చదవటం నేర్చుకో నేర్చుకున్న తర్వాత ఆ వర్డ్స్ని ఒక పిక్చర్ ఫామ్లో మైండ్లో గుర్తుపెట్టుకో అప్పుడు నీకు చాలా బాగా గుర్తుంటుంది కంగారు పడుకు అన్నీ నీకు వస్తాయి సరేనా సరే అక్క అయితే నేను అలాగే గుర్తుపెట్టుకుంటాను అలాగా స్వీటీ వాళ్ళ అక్క చెప్పినట్టు ఒక పిక్చర్ ఫార్మాట్లో అన్నీ గుర్తుపెట్టుకుంటుంది ఆ వీక్ అంతా అదే పాటని అలాగే గుర్తుపెట్టుకోవటం మొదలుపెట్టింది తన టేబుల్ సర్దేటప్పుడు ఇంకా తన షూ లేస్ కట్టుకునేటప్పుడు కూడా అలాగే గుర్తుపెట్టుకునేది ఆ తర్వాత స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకున్నప్పుడు కూడా తను అదే ట్రిక్ని యూస్ చేసి ఆ పాటని గుర్తుపెట్టుకుంటూ నేర్చుకుంటూ ఉంది అలా నేర్చుకో ఉంటే తనకి చాలా బాగా వచ్చేసింది ఆ వన్ వీక్ అయిపోయింది ఆ తర్వాత ఫైనల్గా పార్టీ రోజు వచ్చేసింది వింటర్ పార్టీ స్కూల్లో వింటర్ పార్టీ అందులో తను చాలా బాగా పాడింది అందరూ తన్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు వా చాలా బాగా పాడేమని అందరూ క్లాప్స్ కొట్టారు ఆ తర్వాత స్వీటీ వాళ్ళక్క దగ్గరికి వచ్చి అక్క థ్యాంక్ యూ సో మచ్ నువ్వల్లో బెస్ట్ అక్కవి నువ్వు ఎంత బాగా నేర్పించావో నాకంతా బాగుంటుంది చూసావా అందరూ నన్ను ఎంత బాగా అప్రిషియేట్ చేశారో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్క థ్యాంక్ యూ సో మచ్ ఇదండి స్వీటీ వాళ్ళక్క తనకి ఎలాగ నేర్పించిందో మీరు చూశారు కదా ఇలాగే మీకు ఒక చిన్న చెల్లి చిన్న తమ్ముడు ఉంటే మీ మెమరీ ట్రిక్ చెప్పి వాళ్ళకు కూడా అలాగే స్కూల్లో ఏదైనా కాంపిటీషన్ అయితే హెల్ప్ చేస్తారు కదా బాయ్